హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. బట్ మధ్యలో ఆయన ఇంత టాప్ కామెడియన్గా పైకెళ్ళి ఒక్కసారిగా హీరోగా వచ్చి డౌన్కి వచ్చినప్పుడు ఏమన్నా అనిపించిందా మీకు? హీరోగా తను డౌన్ కాదు, యాక్చువల్లీ సునీల్ చౌహాన్ సక్సెస్ ఎక్కడంటే హీరోగా ఇనీషియల్గా తను 25 కోట్ల మార్కెట్ తెచ్చుకునేంత హీరో అవుతాడని నేనైతే అసలు ఎప్పుడు అనుకోలే. ఓకే, అంత కష్టపడి సునీల్తో సినిమా చేస్తే 25 crores అన్న అంటే టేబుల్ ప్రాఫిట్ అన్న రేంజ్కి తను మార్కెట్ని బిల్డ్ చేసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ మన మీడియా అదే గొప్ప కదా అన్న, అసలు అదే అసలు నోబడీ కెన్ డ్రీమ్ టు దట్ లెవెల్ కదా. ఏ ఎవరు ఇప్పుడు అలీ గారు నాకు తెలిసి ఎమ్మెల్యేలా 10 కోట్లు అప్పట్లో. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఒక కమెడియన్ హీరో అయితే కొట్టిన సూపర్ సిక్సర్ సునీల్, 25 crores ఆఫ్టర్ మర్యాద రామన్న. తనేం తక్కువ వాడు కాదు. అది ఇమేజ్ జక్కన్న వల్ల వచ్చిందంటే ఏమంటారు మీరు? జక్కన్న వల్ల బాహుబలి తర్వాత వచ్చిందంటే ఒప్పుకుంటా. అప్పటికే ఆయనకి ఎవరికైనా అదే కష్టం. సపోజ్ వాట్ ఇఫ్ మర్యాద రామన్న సునీల్ మీద రాజమౌళి గారి ఫస్ట్ ఫ్లాప్ అయ్యి ఉంటే, మగధీర తర్వాత ఎవడరాని సినిమా చేయమన్నాడని సపోజ్ చూడలేదు అనుకోండి, ఆర్టిస్ట్ 2.5 hours ఎంగేజ్ చేయకపోతే రాజమౌళి గారైనా ఏం చేయగలుగుతారు? మరి ఎందుకని రాజమౌళి తీసిన ప్రతి సినిమాకి హీరో కన్నా రాజమౌళి నేమే ఎక్కువ బయట వినపడేలా ఆయన అంత కష్టపడతాడు. అంటే హీరోల తాలూకు బౌండరీస్ని ఏ డైరెక్టర్ అయితే బుల్డోస్ చేసి పారామీటర్స్ జరుపుతాడో న్యాచురల్గా ఆ డైరెక్టర్కి అంత పేరు వస్తుంది. మిగిలిన డైరెక్టర్లు అందరూ ఆ హీరోల తాలూకు ఇమేజ్ బౌండరీలోనే సినిమా చేసేస్తారు, ఎందుకంటే వీళ్ళకి బడ్జెట్ మార్కెటింగ్ కాదంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కాదా? ఏది ఎక్కువ డైరెక్టర్ నేమ్ ఎలివేట్ అవడానికి? అందులో మార్కెటింగ్ ఏముంది సార్? ఇఫ్ యూ డోంట్ లైక్ హిమ్ పేరు రాదు. ప్రేక్షకుడిగా మీరు మీకు నచ్చలేదు రాజమౌళి పనితనం, ఆ హీరోలకి హిట్లు వస్తాయి కానీ డైరెక్టర్కి పేరు రాదు. అలా ఎంతమంది డైరెక్టర్ లేరు తెలుగు సినిమా చరిత్రలో? పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు, రామారావు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు తీసిన డైరెక్టర్లో వెరీ ఫ్యూ పీపుల్ ఆ హీరోని అతనికి ఉన్న దానికంటే కొంచెం ఎక్స్పాండ్ చేసి చేయగలిగిన డైరెక్టర్లు ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ హిస్ క్రాఫ్ట్ మెన్షిప్ అంటాను నేను. ఆ విషయంలో రాజమౌళికి పేరు వస్తే నష్టమే ఉందండి. ఎప్పటికైనా అది తెలుస్తుంది ప్రేక్షకుడికి. ఇవాళ అవేర్నెస్ బీభత్సం అండి. ఎవరికి ఏ వాట ఇవ్వాలో క్లారిటీ ఉంది ఆడియన్స్కి. వాళ్ళు యాక్చువల్గా ఇండస్ట్రీ కంటే హెడ్ ఎదిగారు, ఎస్పెషల్లీ 2000 తర్వాత ప్రేక్షకుడు విపరీతంగా ఎదిగాడు. అంతకుముందు కొంచెం క్షమ, దయ, జాలి ఉండేది. సోషల్ మీడియా వచ్చాక మొత్తం పోయి. ఓకే, సో మీరు అన్నట్లుగానే 25 crores మార్కెట్కి వెళ్ళినప్పుడు సునీల్, తర్వాత మళ్ళీ అదే ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ యాజ్ ఏ కమెడియన్ గానో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో తన సినిమాలను మళ్ళీ వచ్చి బ్యాక్ టు ఫామ్ నువ్వు రావాలి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అది నాకు తెలియదు అప్పుడు. ఇంకా మేము ఎవరు ఎవరితోనూ టచ్లో వెళ్ళాం. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నాకు తెలియదు. నాకు తెలిసి అప్పటికి సునీల్ కెరీర్ కొంచెం స్లో డౌన్ అయింది. మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. మళ్ళీ కమెడియన్గా అడిగారు ఎప్పుడన్నా మీరు? అడగలేదు ఎప్పుడు. మన అలా అలా అంటే ఎదుటి వాళ్ళు నొచ్చుకునే మాటలు నా నోటి నుంచి రావు, అనవసరం కూడా కదా. ఇది మన జీవితం కానీ మన కెరీర్ కానీ మన పర్సనల్ చాయిస్ అని నమ్ముతాను నేను. నన్ను ఎవడైనా అడిగినా నేను ఏం చెప్పను, నవ్వేసిపోతా. సునీల్ నేను ఎందుకు అడుగుతున్నా? బట్ నేను ఆ సునీల్ని చూసే విధానం మాత్రం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కంటే నాది భిన్నంగా ఉంటుంది. నేను నాకు తెలుసు ఆయన అంటే 360 degrees ఆఫ్ ఎన్ యాక్టర్ నాకు తెలుసు సునీల్. ఓకే, సో అందుకనే ఆ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ నేను అన్నాను ఒక మిరాక్యులస్ ప్రాజెక్ట్ తోటి మేము వస్తున్నామని. ఒకప్పుడు పీక్ టైంలో ఉన్నప్పుడు మీరు కావచ్చు మీలాంటి ఒక 10 మంది డైరెక్టర్లు టాప్ లిస్ట్లో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. బట్ ఫ్యాన్స్ పక్కన పెట్టండి, ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలే కావచ్చు, లేదా ఆర్టిస్టులే కావచ్చు, కొంతమంది పీక్లో ఉంటేనేమో పూలతో మిమ్మల్ని రమ్మంటారు, కాదు అంటేనేమో రాళ్ళేసి పో అంటారు. అది మీలో ఏర్పడిన విభేదాలు కాదంటారా? అది విభేదం కాదు, ఈ ఇండస్ట్రీ షోబిజ్ అంటే నాకౌట్ సిస్టంలో నడుస్తుంది. మీరు ఇప్పుడేంటి 14 సిల్వర్ జూబ్లీ హిట్లు ఇచ్చిన కేవీ రెడ్డి గారి దగ్గర కారు లాక్ వేసుకున్నారని చదివాం మనం. అప్పటికి ఇండస్ట్రీలో ఆయనే టాప్ డైరెక్టర్ కదా, కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి కారే లాక్కున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయింది, ఇంకా ఆయనకు మార్కెట్ లేదని తెలిసిన తర్వాత ఆయనకి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన కారుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారన్నది అప్పట్లో నేను ఇండస్ట్రీకి వెళ్లకుండా విజయ చిత్రాలు అవి నేను విజయవాడలో చదువుకుంటూ చదివినప్పుడు నాకు ఉన్న సెన్సేషనల్ న్యూస్ అది. అలాంటిది అలాంటి ఇండస్ట్రీలోకి మనం వెళ్తున్నప్పుడు నేను అసలు అట్లాంటిది పట్టించుకోకూడదు అనుకున్నాను. ఓకే,
నేను యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఐ విల్ బి హియర్, ఇఫ్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ హియర్. నేను దాన్ని అలాగే అంత డిటాచ్డ్గానే చూస్తూ నేను అటాచ్మెంట్ తోటి ఉన్నాను కాబట్టి నాకు అసలు ఆ ఫీలింగే ఉండదు. అందుకే నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఇప్పటిదాకా నా హోటల్లో నా పర్సనల్ అంటే నా హోటల్ రెంటు, వాడు కాంప్లిమెంటరీగా ఇచ్చిన బ్రేక్ఫాస్ట్, లేకపోతే ప్రొడ్యూసరే ఇష్టపడి మీరు లంచ్ డిన్నర్ కూడా చెయ్యండి అంటే అవి తప్పితే ఎడిషనల్గా నా లాండ్రీ బిల్స్, ఫోన్ బిల్స్ దగ్గర నుంచి ఏది ఉండకుండా చూసుకున్నాను ఇవాళ వరకు. ఓకే, మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఇలాంటి ఇండస్ట్రీలో మనం ఉంటున్నప్పుడు మన హ్యాపీగా మన మన పద్ధతిలో మనం ఉందాం. ఓకే, చాలాసార్లు మా ఇంటి నుంచి క్యారేజీలు తీసుకెళ్ళిపోతాం. ఓకే, స్టోరీ సిట్టింగ్స్కి అన్నిటికీ, ఎందుకు వై షుడ్ బి డిపెండ్ ఆన్ సంబడి ఎల్సెస్ మనీ? నేను పనిచేసిన దానికి ఎంత ఇస్తారో అదే నా డబ్బు అనుకుంటున్నా. అందుకే ఇవాళ దాకా నేను అడ్వాన్సులు తీసుకుని డైరెక్టర్ని, నాకు ఆ మనసంతన తర్వాత ఇచ్చిన వాళ్ళలో 26 మందికి నేను వెనక్కి వెళ్ళి ఇచ్చాను, కొంత ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం తీసుకోమన్నారు. అది వాళ్ళ దాతృత్వం, వాళ్ళ గొప్పతనమే తప్ప నేను సినిమా చేయకపోతే అడ్వాన్స్ తీసుకోను. ఓకే, అండ్ ఇప్పటికీ నేను చేస్తున్న ఏ సినిమాకి నేను ముందు అడ్వాన్స్ తీసుకోను, వర్క్ స్టార్ట్ అయ్యాక తీసుకుంటాను. ఐ షుడ్ అంటే నేను నమ్మాలి ఫస్ట్ ఈ సినిమా నెక్స్ట్ నా సినిమా ఇదే అని. అండ్ సినిమాకి నేను తీసుకున్న దానికంటే నేను సంపాదించి మొత్తం సినిమాల్లోనే పెట్టా, రెండు సినిమాల్లో పోయింది. ఎక్కడ వచ్చింది అక్కడే పోయింది నాకు. అందుకని నాకు ఏం రిగ్రెట్స్ లేవు, నాకు ఇండస్ట్రీతో లేనాదేనా ఏం లేదు. నేను ఎవరైనా తిట్టచ్చు, తిట్టచ్చు, హ్యాపీగా తిట్టచ్చు. బట్ ఎందుకని మనసంతా నువ్వే, తర్వాత వీఎన్ ఆదిత్య అనే వ్యక్తికి తలకి కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువైపోయి చాలా వరకు డౌన్ఫాల్ అయ్యారు, ఆ సక్సెస్ని ఎక్కించుకున్నారు. ఆ తర్వాత చాలా వరకు ఆర్టిస్టులు కాదు హీరోలు కూడా అతని మీద కోపం ఎక్కువ ఉంటుందని చెప్పి మీ మీద ఒక బయటకు వచ్చింది. ఎందుకట్లా? హీరోలు అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, మీడియా వాళ్ళకే మంటారు నేనంటే. ఎందుకని? ఏం చేశారు? ఏమి చేయలేదండి. ఈ రోజన్నా చెప్పండి. ఏమీ చేయలేదండి. నాకు అసలు ఇండస్ట్రీలో ఎవరితో ప్రాబ్లం లేదు. ఎందుకు చెప్పనా, నేను కావాలనుకుని వచ్చాను, నన్ను ఎవడు నువ్వు కావాలని పిలవలే. నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను అర్జున్ రెడ్డి లాగా ఎందుకు ఉంటాను, గీత గోవిందంలో విజయ్ దేవరకొండ లాగా ఉన్నారు. అంతే కదా, నా ఇష్టమై వచ్చాను నేను. సి నేను అదర్వైజ్ నేను ఏ సివిల్ సర్వెంట్ అయి ఉండేవాడిని, లేకపోతే మా కాలేజీలోనే ఒక మంచి జాబ్ అడ్మినిస్ట్రేషన్లో అయినా జాబ్ అడిగితే ఇస్తారు, ఇప్పటికీ ఇస్తారు నాకు. ఓకే, నేను ఏ మా నాన్నగారిలాగా బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ జాబ్ అయినా తీసుకుని ఉండేవాడిని. మా రెండో అన్నయ్య ఆల్రెడీ హెచ్ఎస్బిసి. ఇలా నాకు ఏ పోనీ దేనికి పనికిరాని అనుకుంటే సొంతంగా ఒక బడ్డీ కట్టు పెట్టుకుని హ్యాపీగా నా ఇష్టం వచ్చిన సినిమాలు ఇప్పుడు మొబైల్లో చూసుకుంటే నన్ను పీకే దేవుడు. నాకు అసలు దేని గురించి వర్రీ లేదు లైఫ్లో. నాకు ఇష్టమైన పని చేయడం కోసం నేను వచ్చినప్పుడు అందరితో గొడవలు ఎలా పెట్టేసుకుంటాను, అసలు అది కామన్ సెన్స్. నాకు గొడవ ఎప్పుడు వచ్చింది, ఒక మీడియా వాడు నాకు ప్రొడ్యూసర్ అని చెప్పి నన్ను మోసం చేశాడు. నేను సినిమా తీస్తానని చెప్పి బ్యాంకాక్ వెళ్ళాక నేను 12 లక్షలు అప్పు చేసి ఆ సినిమాని బ్యాంకాక్ షెడ్యూల్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. వాడు మీడియాలో చాలా తోపు, పెద్ద ఎడిటర్, నాకు తెలీదు. నేను అసలు నాకు దానికి సంబంధం లేదండి, నేను ఫుల్ టైం ప్రొడ్యూసర్ అన్నాడు. యూనిట్ మొత్తాన్ని 50,000 ఇచ్చి బ్యాంకాక్ పంపించాడు, తర్వాత 1 రూపాయిలే. మళ్ళీ మీరు 50,000 వెనక్కి తీసుకురావాల్సింది. 50,000 వెనక్కి ఎట్లా తీస్తాను? ఆ హీరో హీరోయిన్ కమెడియన్స్ బ్రహ్మానందం గారు లాంటి ఒక స్టారు, అండ్ అప్పటికే డైరెక్టర్గా 8-9 సినిమాలు చేసిన నేను, ప్రెస్టేజ్ కదండి. ప్రొఫెషనల్గా హైదరాబాద్ వెళ్ళాక చూసుకుందామని చెప్పి 12 లక్షలు మా నాన్నగారితో, నాకు తెలిసిన మన ప్రొద్దుటూరు సాధక్ గారు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఇంట్రెస్ట్లు కట్టి ఆ బ్యాంక్ షెడ్యూల్ మొత్తం నేను ఫినిష్ చేశాను. పర్ డేకే 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటారు బ్రహ్మానందం గారు అన్నారు. మీ 12 లక్షలు ఏ మూలక కబురు అక్కడ? మరి షూటింగ్ వరకే, రెమ్యునరేషన్ నాకు సంబంధం లేదు. అలా అయితే వాళ్ళందరినీ నేను ఎక్కడ చూసుకుంటా? హైదరాబాద్ వచ్చిన తర్వాత బాబు నీలాంటి వాడితో నేను సినిమా చేయను దొబ్బేమన్నా. వాడేంటి ఇంకో 3 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి, నేను దీను సినిమాల్లో పాటలు లేపిద్దామన్నాడు. తర్వాత క్లైమాక్స్ నాకు చెప్పేస్తే ముందరే నేను డైరెక్టర్ని తీసేస్తానని నా కెమెరామెన్ తోటి అన్నాడు. నువ్వేంట్రా నన్ను తీసేది, నీకు అంత స్థాయి లేదు, నేనే తీసేస్తాను. మీరు చూసుకోండి, ఇది జరిగిన తర్వాత నుంచి మీడియాలో నా మీద గాసిప్స్ రావడం మొదలయ్యే, నా మీద మొత్తం ఫోకస్ మొదలైంది. నేను అడుగు తీశాడు, నేను చివరికి గడ్డం గీసుకుంటే కూడా అదొక న్యూస్ అయింది. దానివల్ల హీరోస్ మీకు అసలు కూడా తగ్గించారే. హీరో బ్యాడ్ చేయడం మొదలు పెడితే నేను పట్టించుకోలే, నా నేనేమి డిస్టర్బ్ కాలే, నా పద్ధతి కానీ ఏది నేను మార్చుకోలే. కానీ నాకు రెయిన్బో సినిమా వల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి బయట రావడానికి నేను ఏదొస్తే అది ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆగి ఒక మంచి హీరోకి కథ చెప్పే
లైఫ్లో ఫెసిలిటీని నేను కోల్పోయాను. అది నా పర్సనల్ చాయిస్. అది నా నేను మిస్టేక్ చేశా. ఈలోపు వాడి ప్రాపగాండా ఎట్లా ఉండిందంటే ఇంకా అసలు వేరే స్థాయిలో ఉండింది. అది అది ఇంకా అక్కడి నుంచి ఆ వైర ఎనిమిటీ కంటిన్యూ అవుతూ అది ఇంకా అలా ఛానలైజ్ అయ్యి వేరే వేరే ఛానల్స్లో కూడా వాడి శిష్యులు అందరూ న్యాచురల్గా ఒక దగ్గర ఉంటారు కదా. అందులో పనిచేసినాడు అది మూసేసాడు అనుకోండి, అక్కడితో ఆగదు. అందులో పనిచేసినాడు ఇంకో దగ్గరికి వెళ్తాడు. లాస్ట్ టైం ఈ న్యూస్ వల్ల మనం వైరల్ అయ్యాం కదా, కొత్త ఛానల్లో కూడా మన పనితనం చూపిద్దామని ఇంకోటి రాస్తాడు. అలా నేను చివరికి అమెరికా వెళ్ళి అక్కడ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ మా ఫ్రెండ్ 2005 నుంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన విశ్వప్రసాద్ గారు, ఆయన విజన్ అది ఒక గొప్ప ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని. ఆయన నన్ను నమ్మి సినిమాల్లోకి వచ్చిన ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు. అక్కడ కూడా నన్ను వదిలే ఆడ మళ్ళీ ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఇంకొకటి ఎవడో ఎదవా నా మీద అవాకులు చవాకులు రాసిపడేసి. సో మీ ఇందు మొత్తం ఇష్యూలో మీడియా పార్టీ తప్ప నా కెరీర్లో నాకేం నష్టం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా నేను కంటిన్యూస్గా ఇవాళకి ఇండస్ట్రీలో ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇప్పటిదాకా నాకు గ్యాప్ లేదు. నా గ్యాప్ వస్తే కూడా నేను చాలా రెస్పెక్టబుల్గా గీతా ఆర్ట్స్లో వాళ్ళు పిలిచి అడిగితే నేను వాళ్ళ స్టోరీ డిపార్ట్మెంట్ హెడ్ కింద ఉన్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెట్టిన రోజు నుంచి ఇవాళకి వాళ్ళ కన్సల్టెంట్ కింద ఉన్నా. ఎక్కడ నేను మనిషిగా తగ్గితే కదా నేను సిగ్గుపడాలి. నన్ను మీరు తగ్గిస్తే ఆ ప్రాబ్లం మీద అనుకుంటా నేను. నేను తగ్గితేనే నాకు ప్రాబ్లం. ఓకే, నేను చచ్చినా తగ్గ. ఎందుకంటే నేను ఐ కేర్ ఎ డ్యామ్. నేను ఇండస్ట్రీలో నాకు ఇష్టమైనంత నేను మీకు నా కాలేజ్ నోట్బుక్ ఒకటి చూపిస్తా. అది ఎప్పుడైనా మీకు కావాలంటే ఇప్పుడు వెళ్ళాకైనా క్లిప్పింగ్ పంపిస్తాను. నేను పొద్దున్న లేచి ఆలోచిస్తే ఒక సీన్ నాకు కొత్తగా తట్టని రోజు ఇండస్ట్రీ నన్ను పొమ్మనక్కర్లే నా అంతటి నేను రిటైర్ అవుతానని రాసుకుని వచ్చినాను ఇండస్ట్రీకి. ఓకే, సో హూ కేర్స్. నేను నాకు తెలిసి నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు దాకా పనికిరాను, నా స్టామినా ఏంటి, నేను డైరెక్టర్గా ఒక సీన్ ఎగ్జిక్యూట్ చేయగలనా లేదా, ఎవరినైనా దమ్ముంటే దాంట్లో నన్ను బీట్ చేయమనండి, డైరెక్టర్గా విఎన్ ఆదిత్య తప్పు చేశాడని రాయమనండి చూస్తా. పర్సనల్గా 100 రాయొచ్చు, నేనే చెప్తా వాళ్ళకి బోల్ని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై సినిమా, మై ఫిలిం షుడ్ స్పీక్ మోర్ దాన్ మీ. అందుకని నేను దాంట్లో వేలు పెట్టాడా చచ్చాడే, ఇంకా నేను కూర్చోబెట్టాడు ఫిలిం మేకింగ్ తాలూకు ఎస్థెటిక్స్ అన్నీ నేర్పిస్తాను, గ్యారెంటీ.